నా పేరు మేడంకి కరుణమ్మ. ఏం చేస్తా ఉంటారు? నేను మాజీ సర్పంచ్ని. మాజీ సర్పంచ్? పరిస్థితి గుడి వాళ్ళు ఎవరికి వెళ్తారు సార్? నాన్నగారికి వెళ్తారు. ఎందుకమ్మా నాన్నకి వెళ్తారు? మరి ఆయనకి ఆయన చేసింది ఎంత చేతి కట్టాడు చూడు. నాన్నగారు మా నాన్నగారు గెలవాలి, జగన్ అన్నే ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన వల్ల నేను ఎన్నో కొన్ని కొంత డబ్బు నేను నాకు వచ్చింది నా మనోరాలకు అమ్మఒడి. నాకు 18,000 రైతు భరోసా, మరి రుణమాఫీ 14,000 వచ్చింది సంవత్సరానికి. మరి ఎంత సాయం చేశాడు, ఇంటికి వచ్చి వెంటనే ఇస్తున్నారు, ఇంటికి వచ్చి భీమి ఇస్తున్నారు. వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాలంటీర్ తీసి పక్కన పెట్టాడు. ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయాలి? ఏం చేశాడు ఆయన? బ్యాంకుల చుట్టూ చంపేస్తున్నాడు పెన్షన్ వాళ్ళని, వాళ్ళు చచ్చిపోతున్నారు. ఆయన ఆయన ఉన్నప్పుడేమో బ్యాంకుకి వెళ్తే 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే 2,00,000 ఇస్తున్నారు. ఆ 2,00,000 కాకుండా మళ్ళీ ఇంక ఎగస్టాయి, మళ్ళీ ఇంకో ఎంత కాలితే నీకు అంత ఇస్తున్నారు. మా బుక్ మా బుక్ కీపర్ లో బాగా పనిచేస్తున్నారు. ఆయన రమ్మట్టేగా మాకు ఇంత సాయం వస్తుందా? వడ్డకి రేటు, మినుములకు రేటు, ఇవ్వ ఈ సంవత్సరం మినుములకి ఎంత 10,000 బస్తా. గెలిపించుకుందాం అనుకున్నారు జగన్ అన్నే మాకు రావాలి, ఆయనే మాకు కావాలి. నాన్నగారే గెలుస్తాడు. మరి అటు పక్క ముగ్గురు వస్తున్నారు కూటమితో, మరి తట్టుకోగలరా నాన్నగారు? నువ్వు చెప్పిన నిధులు నేను ఇవ్వలేననే మోడీగా తప్పుకున్నాడు. నేను తప్పుకున్నాడు, ఇంకెవరు? జగన్ అన్న ఇస్తాడు. ఆయన ఆయన సొంత డబ్బు అయినా ఖర్చు పెట్టి మాకు ఇస్తాడు, మా లేబర్కి ఇస్తాడు, మా ఓట్లని జగన్ అన్నకి. సైకిల్ సైకిల్ శరణ్య. ఏంది మరి ఎవరు గెలుస్తారు? జగన్. జగన్ మామయ్య. జగన్ మామయ్య గెలుస్తారు. గుడి వాళ్ళు ఎవరు గెలుస్తారు? ఆయన గెలుస్తారు. అయితే ఆయన మంచి చేశారు, గొడవలు చాలా మంచి చేశారు. ఫ్లాట్లు కట్టారు, మంచి అభివృద్ధి చెందారు. అందుకే కొడల నాని గారికి ఓటు, మా ఓటు. మరి మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటాను జగన్ అన్న? మరి ఏం మంచి జరిగింది మీకు? అమ్మఒడి వచ్చింది, మా అత్తకి 18,000 మా అంత మంచిగా జరిగింది. మాకు పీదరమసండి 4 ఇయర్స్ మొత్తం జగన్ కట్టేస్తున్నాడు. మా ఒక్క మంచి చూసి జగన్ చూసి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు, అవన్నీ పెద్దమన్నా. జగన్ ఫస్ట్ వచ్చాడు కాబట్టి అన్ని హామీలు నెరవేర్చాడు. చంద్రబాబు నాయుడు వేస్ట్. అవును, వేస్ట్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మరి ఇప్పుడు దీంట్లో పందెవరు? సింహారావు. మరి ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? కొడాల నాయనికి ఎంత వచ్చే అవకాశం ఉంది మెజారిటీ? 175. జగన్ గారు ఖచ్చితంగా. ఓకే, మీ ఇంట్లో ఏం పని జరిగిందమ్మా? మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది సార్, మా అత్తగా 18 వచ్చినాయి, బాగా రుణమాఫీ చేశారు సార్. మీకు మంచి జరిగింది? మంచి జరిగింది. జగన్ గతంలో ఎప్పుడైనా మీకు ఏమన్నా వచ్చాయా? ఏం రాలేదు. నమస్తే అండి. జోస్కిన్ అండి నా పేరు. జోస్కిన్ అండి. ఏంటి మరి పరిస్థితి? ఎవరు గెలుస్తారు గుడి వాళ్ళు? జగన్ అన్న కొడాల నాని గారు గెలుస్తారు గుడి వాళ్ళు. కొడాల నాని గారు మంచి చేస్తాడండి, ఎవరికైనా పిలిస్తే పలుకుతారు. ఆయన ఏ మంచి ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇదండి అంటే ఆయన పరిష్కరిస్తాడు. అంతేగాని మా మాట వినకుండా ఉండడు ఆయన. ఏదైనా సరే ఇదండి సమస్య అంటే ఆయన పరిష్కరిస్తాడు. కాబట్టి ఇప్పటికి 4 సార్లు 5 సార్లు గెలిచాడు, మళ్ళీ ఇంకా 2-3 సార్లు ఆయనే. 4 సార్లు గెలిచారు, మరి 5వ సారి పోటీ చేస్తున్నారు, ఓటేస్తాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మేము సిద్ధంగా ఉన్నామండి. మేము సిద్ధం. జగన్ గారిని నాని గారిని గెలిపించుకుంటే మేమంతా సిద్ధంగా ఉన్నాం. మాకు మంచి జరిగింది, అన్ని మంచి పథకాలు అందినవి మాకు మంచి జరిగింది. ఎందుకమ్మా నీకు అంత అభిమానం? ఎందుకు జగన్ అంటే? నాకు ఆసరా పడిందండి. మా పాపను చదివిస్తున్నాడు ఆయనే, ఫీజులు మెంటేసాడు ఆయనే, మా పాపను చదివించాడు ఆయనే. మాకు చదువుకునే స్తోమత లేదు, మేము చదివించలేము. ఆయన గారే మా పాపను చదివించాడు. మా ఇంకో బాబుకి అమ్మఒడి పడింది, మాకు ఆసరా పడింది, మా అత్తగారికి పింఛన్ వచ్చింది, మాకు అన్ని పథకాలు అందినాయి ఆయన వల్ల. మాకు హ్యాపీగా ఉన్నాం, పేదలను చూస్తున్నాడు ఆయన. అందుకని ఆయన అంటే మాకు అంత. మేము ముగ్గురు ఆడపిల్లలము, మాకు అన్నలేని లోటు తీర్చాడు జగన్ అన్న. మాకు మా అన్న మా పిల్లలకు మామయ్య. జగన్ అన్న బాగా ప్రాణం ఇచ్చేస్తాం జగన్ అన్న కోసం. ఎందుకు జగన్ గారి పేరు ముఖంలో అంత వెలుగు వస్తుంది? ఆయన మాకు మంచి చేశాడండి, మాకు మంచి చేశాడు కాబట్టి. అక్క చెల్లెమ్మలు అన్నాడు అసలు మా పేదవారి బాధ అంతా ఆయన విన్నాను, నేను విన్నాను అన్నాడు. ఆయన అన్ని చేశాడు.
అదనమాట. ఒక్కసారి కాదండి, ఇంకా 30 సంవత్సరాలు ఆయనే, 30 సంవత్సరాలు ఆయనే. నా శరణ్య. ఏం చేస్తుంటారు? నేను బీటెక్ చదువుతున్నా. బీటెక్ చదువుతున్నారు ఎక్కడ? నందమూరి వాసవి. మరి ఏం పరిస్థితి? గుడి వాళ్ళు ఎవరు గెలుస్తారు? కొడనాని గారే గెలుస్తారు. కొడనాని గారు గెలుస్తారా? గెలవరంటే గెలుస్తారండి. గెలుస్తారు, నమ్మకం మాకు. కొడనాని గారే గెలుస్తారు, మేము నమ్మకం. కొత్త వచ్చింది మామూలు జగన్ మామకి ఫస్ట్ ఎవరికి మరి ఓటు? నా జగన్ మామకి. అంత అభిమానం ఏంది మామయ్య అంటున్నా? నాకు ఫీజు రింబర్స్మెంట్ పడుతుందండి, మా ఇంట్లో అమ్మఒడి పడుతుంది, మా మమ్మీకి రుణమాఫీలు వస్తున్నాయి, మొత్తం మా నాన్నమ్మ గారికి పింఛనే వస్తుంది, 18 వేలు వస్తున్నాయి. మా చదువు అంతా ఆయనే భరిస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంటున్నారా? ఫుల్ హ్యాపీ అండి. మా చంద్రబాబు గారు నాయుడు కూరుస్తా పర్లేదండి. మాకు అప్పుడైతే మాకు జగన్ మేము ఆయన పాలన చేసినప్పుడు ఏం పడలా మాకైతే, స్కాలర్షిప్ గానీ ఏమి, జగన్ ప్రభుత్వం అన్ని అందాయి మాకు. ఓకే, నువ్వు చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్? నువ్వు చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అసలు మేము చదువుకున్నప్పుడు అయితే ఏం బాగాలేదు ఫుడ్ గానీ ఏం కానీ, ఇప్పుడైతే చాలా సూపర్. ఓకే, మళ్ళీ స్కూల్లో చదువుకోవద్దండి. సో మళ్ళీ అండి, జగన్ అన్న గారు. జగన్ గారు, మీ ఊర్లో ఇంగ్లీష్ మీడియం వచ్చిందా? వచ్చింది. ఓకే, మరి మీ ఊర్లో చిన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మాకంటే అప్పుడు లేదు, ఇప్పుడు జగన్ మావి వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడలేకపోతున్నారా? అవును, ఇప్పుడు మా జగన్ మావి వచ్చిన పాలనలో మేము ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడగలుగుతున్నాం. ఏం పేరు? పేరు వాసుపల్ తనీష్. ఏ క్లాస్? 10th క్లాస్. ఓకే, 10th ఇప్పుడు నువ్వు? ఏ స్కూల్? జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఓకే, ఎలా ఉంది మరి స్టడీ? ఎలా ఉంది? సో చాలా సూపర్ ఉంది. చాలా సూపర్ ఉందా? పాఠాలు బాగా చెప్తున్నారు, ప్రతిదీ బాగుంది చాలా. ఓకే, మరి ఏం చెప్తావు మీ ఇంట్లో వాళ్ళకి? ఎవరికోటి ఏమని చెప్తావు? జగన్ అన్నకి ఏమంట? జగన్ మామయ్యకి ఏమంట? ఎందుకు ఏమంటావు జగన్? నాకు ట్యాబ్ ఇచ్చాడు, నా ట్యాబ్ లో బైజూస్ వస్తుంది, ఇవన్నీ నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ అమ్మఒడి ఆడుతుంది, మా అమ్మకి రుణమాఫీలు అన్ని వస్తున్నాయి, పింఛన్ ఇస్తున్నాడు, ఇవన్నీ వస్తున్నాయి. రావి జావ అప్పుడు భోజనం మనకు ఫుడ్ అవన్నీ బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మాయి వచ్చినాక మాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా ఉన్నావా జగన్? చాలా హ్యాపీగా. ఓకే, మరి ఏమంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు? ఏమంటున్నారు? జగన్ కోటేస్తానన్నారు. జగన్ అన్నకి ఓటేస్తా అన్నారు? మామ తమ్ముడు పందులు గుంపుగా వస్తే సింహ సింగుల్ గా వచ్చినట్టు తయాత అన్నారు. అంతే అంటారు? ఓకే, మరి అటు పక్క టీడీపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. 10 మంది వచ్చినా ఏమోదు. ఏమోదా? ఓకే, ఎలా చెప్తున్నారు? నీకేం తెలుసు అని చెప్తున్నావు? ఇంచుతలుగా అభిమానం జగన్ మామయ్య మీద. మాకు ట్యాబ్లు ఇచ్చాడు, మాకు చాలా అభిమానం వచ్చింది. చంద్రబాబు వచ్చినప్పుడు ఏమి లేదు అక్కడ, పాఠాలు కానీ ఏమి లేవు అక్కడ. కొడన ఇప్పుడు జగన్ వచ్చిందా, చాలా బాగుంది స్కూల్. ఏంటి మన జగన్ అండి అంటే నీకు 10th క్లాస్ మీద ఎలా తెలిసింది ఇవన్నీ? నాకు జగన్ అప్పుడు యూట్యూబ్ లో జగన్ చూస్తాం, అది చాలా బాగా నచ్చితే, చాలా బాగా చెప్తాడు. మాకు ఏ కావాలన్నా అవి అందుతున్నాడు. స్కూల్ కి చదువుకుంటా ఇంగ్లీష్ మీడియం అయినా వస్తున్నాయి. మరి మరి హ్యాపీగా మంచిగా చెప్తున్నారా స్కూల్లో? చాలా బాగా చెప్తున్నారు. చదువుకుంటున్నా? మరి చదువుకుంటున్నా. చదువుకుంటున్నా. ఓకే.